దిన కార్యక్రమాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమంటే తెలిసిన వెనకాల ఉండేది. ఏమంటే భోజనం టైం అయిపోయింది, ఆపింది ఆపింది. వాక్యానికి ప్రాధాన్యత ఎవరు? కానీ చూడండి, బైబుల్లో ఒక వ్యక్తి పుట్టుకు నుంచి మరణించిన తర్వాత జరిగే కార్యక్రమం వరకు కూడా అన్నీ కూడా వాక్య ఆధారంగానే జరగాలి. ఎందుకంటే ప్రతి విషయం కూడా వాక్యంలో రాయబడింది. పుట్టుక ఏమండి, పుట్టినప్పటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమాలు కానీ, కురుడు కానీ, ఉయ్యాలేయడం కానీ, అది పెళ్ళయ్యే ఆ యమనస్త్రాలు అవ్వడం కానీ, పుట్టినరోజు కానీ, పెళ్ళి కార్యక్రమం కానీ, చావు కానీ, చావు తర్వాత కార్యక్రమాలు కానీ, అన్నీ కూడా వాక్యంలో రాయబడింది. కారణం ఏంటంటే దేవుడు ప్రతి దానికి ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఆ క్రమం అంతా కూడా మనం ఎలా చేయాలి అని అంటే వాక్యానుసారంగానే చేయాలి. ఎందుకంటే వాక్యం అనేది ప్రధానం. మనకి ఇది ఏంటి అని అంటే ఆధారం.